రైట్ భరత్ బై ఎలక్షన్ ఫస్ట్ రౌండ్ పూర్తయింది ఫస్ట్ రౌండ్ సంబంధించినటువంటి రిజల్ట్ వచ్చింది ఫస్ట్ రౌండ్ లో బీజేపీ లీడ్ లో ఉంది బీజేపీ మూడు వందల నలభై ఒకటి ఓట్ల ఆధిక్యంలో ఉంది సమీపంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ అభ్యర్థి సుజాత పైన టిఆర్ఎస్ కి రెండు వేల ఎనిమిది వందల అరవై ఏడు ఓట్లు వస్తే బీజేపీకి మూడు వేల రెండు వందల ఎనిమిది ఓట్లు వచ్చినాయి టోటల్ గా టో టోటల్గా మూడు వందల నలభై ఒకటి ఓట్లు ఫస్ట్ రౌండ్లో బీజేపీ లీడ్లో ఉంది నిజానికి ఫస్ట్ రౌండ్ ముందు పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు సంబంధించినటువంటి రిజల్ట్ రావాల్సి ఉంది అయితే పోస్టల్ బ్యాలెట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి మొత్తం అన్ని ఎనవలప్స్ ఓపెన్ చేసి అందులో ఉన్నటువంటి బ్యాలెట్ పేపర్స్ని కట్టగట్టి లో సెపరేట్ చేయాల్సి ఉంటుంది అయితే సాధారణంగా ఏ ఎలక్షన్లో అయినా నూట యాభై నుంచి రెండు వందల యాభై వరకు మాత్రమే పోస్టల్ బ్యాలెట్స్ ఉంటాయి ఈ ఎలక్షన్లో పదిహేను వందల పోస్టల్ బ్యాలెట్స్ ఉన్నాయి కాబట్టి లేట్ అయింది సో ఈవీఎం కౌంటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది ఈవీఎంస్ ఓపెన్ చేసినారు ఫస్ట్ రౌండ్ ఫస్ట్ రౌండ్లో బిజెపి మూడు వందల నలభై ఒకటి ఓట్ల లీడ్లో ఉంది ఇది దుబ్బాక మండల్ సంబంధించినటువంటి కౌంటింగ్ ఇది దుబ్బాక మండల్ పక్కనే ఉన్నటువంటి గంభీర్పూర్ సంబంధించినటువంటి ఆ విలేజ్ సంబంధించిన ఈవీఎం మిషన్స్ ఓపెన్ చేశారు అందులో దుబ్బాక పక్క ఉన్నటువంటి గ్రామాలకు సంబంధించిన మిషన్స్ మిషన్స్లో ఫస్ట్ రౌండ్లో చూసినట్టయితే బీజేపీ లీడ్లోకి వచ్చింది బీజేపీ మూడు వందల నలభై ఒకటి ఓట్ల లీడ్లో నడుస్తుంది జస్ట్ ఇప్పుడే ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయింది సెకండ్ రౌండ్ కౌంటింగ్ కూడా స్టార్ట్ అయింది చూద్దాం సెకండ్ రౌండ్ కూడా దుబ్బాక మండలకి సంబంధించినటువంటి గ్రామాలకు సంబంధించినటువంటి ఓట్లే ఉన్నాయి నిజానికి దుబ్బాక హెడ్ క్వార్టర్ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ దుబ్బాక నియోజకవర్గంలో ఉన్నటువంటి పెద్ద విలేజ్ కూడా అది పెద్ద పట్టణం కూడా దుబ్బాకనే అది మొత్తం గ్రామీణ రూరల్ కాన్స్టిట్యున్సీ సో దుబ్బాక దుబ్బాక పక్కన గ్రామాల్లో ఎట్లా ఉంది అనేటువంటి ట్రెండ్ కొద్ది కొద్దిగా తెలుస్తుంది ఇప్పుడు అయితే ఫస్ట్ రౌండ్ లో బీజేపీ లీడ్ లో వచ్చింది మూడు వందల నలభై కోట్ల ఓట్ల లీడ్ లో బీజేపీ ఉంది కాంగ్రెస్ చాలా వీక్ పెర్ఫార్మెన్స్ ఉంది అనుకున్నట్టుగానే ఈ ఏరియాలో ఇంతకుముందు సంపత్ చెప్పారు కాంగ్రెస్ నేత అది బీజేపీ తర్వాత టీఆర్ఎస్ అభ్యర్థులకు సొంత మండలం అది కాబట్టి వాళ్ళ కొద్దిగా స్ట్రాంగ్ ఉండే అవకాశం ఉంటుంది మేము అందులో వెనుకబడి ఉంటామన్నారు అన్నట్టుగానే ఆరు వందల నలభై ఎనిమిది ఓట్లు కాంగ్రెస్కి వచ్చాయి ఈ రౌండ్లో సో దుబ్బాక మండలానికి సంబంధించినటువంటి గ్రామాలకు సంబంధించినటువంటి ఈవిఎం మిషన్స్ ఇవి ఫస్ట్ రౌండ్ లో కాంగ్రెస్ ఆరు వందల నలభై ఎనిమిది ఓట్లు వస్తే టిఆర్ఎస్ రెండు వేల ఎనిమిది వందల అరవై ఏడు ఓట్లు వచ్చినాయి బిజెపికి మూడు వేల రెండు వందల ఎనిమిది ఓట్లు వచ్చినాయి సో ఫస్ట్ రౌండ్ లో బీజేపీ లీడ్ లో ఉంది చూద్దాం పోస్టల్ బ్యాలెట్ సంబంధించి టిఆర్ఎస్ అంచనా ఏ విధంగా ఉండే బీజేపీ అంచనా విధంగా ఉండే లీడ్కి వస్తారని అనుకున్నారు వాళ్ళు రైట్ దుబ్బాక మండలానికి సంబంధించి అయితే టీఆర్ఎస్ వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఉండే ఉన్నారు కూడా ఇప్పుడు కూడా ఎందుకంటే దుబ్బాక దుబ్బాకలోనే బొప్పాపూర్ ఉంటుంది చిట్టాపూర్ ఉంటుంది తర్వాత సోలిపేట రామలింగారెడ్డి విలేజ్ తర్వాత సో సో సోలిపేట రామలింగారెడ్డి అక్కడ అక్కడ ఉన్నటువంటి లోకల్ స్కూల్స్లో చదువుకున్నారు ఆయన యాక్టివిటీ మొత్తం ఆయన సిద్దిపేట వరకు కూడా రామలింగారెడ్డి దుబ్బాకలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా టీఆర్ఎస్ దుబ్బాక అయితే మాదే అన్నటువంటి దీంతో ఉన్న ధీమాతో ఉన్నారు కోర్స్ జస్ట్ ఇది అర్లీ రిజల్ట్ అయితే ఇంకా చాలా రౌండ్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడే మనము చెప్పలేం కానీ మొత్తానికైతే టిఆర్ఎస్ వాళ్ళ అంచనా కొద్దిగా భిన్నమైపోయింది వాళ్ళు ఫస్ట్ నుంచి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా దుబ్బాక మండలంలో మేమే లీడ్ ఉంటాం అన్నారు కానీ అటువంటి పరిస్థితి కనిపిస్తలేదు ఫస్ట్ రౌండ్లోనే బీజేపీ లీడ్లోకి వచ్చేసింది నిజానికి చిట్టాపూర్లో చిట్టాపూర్ చిట్టాపూర్ పక్కనటువంటి గంభీర్పూర్ కూడా పక్కనే ఉంటుంది సో ఆ చిట్టాపూర్లో చుట్టుపక్కల గ్రామాల్లో కూడా టీఆర్ఎస్ వాళ్ళు ఈజీగా గెస్ట్ చేస్తారు ఎందుకంటే మా క్యాండిడేట్ గ్రామం పక్కనే ఉంటుంది ఆ తర్వాత చాలా రోజులు ఇంతకు ముందు ఉన్నటువంటి సోలిపేట రామలింగారెడ్డి అదే ఏరియాలో ఉన్నారు అక్కడే వర్క్స్ చేశారు ఆయన అక్కడే చదువుకున్నారు కాబట్టి ఎక్కువగా ఉంటుంది అనుకుంటారు అయితే అట్ ద సేమ్ టైమ్ బీజేపీ క్యాండిడేట్ కూడా అదే మండలానికి సంబంధించిన వ్యక్తి దుబ్బాక టౌన్ కే దుబాకే కాబట్టి ఆయన కూడా అంచనాలు పెట్టుకున్నారు ఆశ పెట్టుకున్నారు చూద్దాం ఎట్లుండో తెలుగు రిజల్ట్ వచ్చింది బీజేపీ ఫస్ట్ రౌండ్ లో లీడ్ లో ఉంది ఇంకొన్ని ఇంకొద్ది సేపట్లో బ్యాలెట్ పేపర్ సారీ పోస్టల్ ఓటర్ ఓట్లకి సంబంధించినటువంటి రిజల్ట్ కూడా రావాల్సింది బహుశా పోస్టల్ ఓట్ల రిజల్ట్ కౌంటింగ్ ఇంకా లేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ప్రతి ఎనవలపని చించాలి పదిహేను వందల ఎనవలపని చించేసి అందులో ఉన్నటువంటి పేపర్ తీసి అన్ని ఫస్ట్ ఒక బకెట్లో వేస్తారు ఆ లో ఉన్నటువంటి అన్ని ఏది పోస్టల్ బ్యాలెట్ బ్యాలెట్స్ ని షెఫిలింగ్ చేసి మళ్ళీ అందులో పార్టీ వైజ్ డివైడ్ చేస్తారు ప్రధానంగా మూడు పార్టీలు చేసి తర్వాత నాలుగో అదర్స్ ఇంకో ట్రేలర్ వేస్తారు ఈ మూడు పార్టీల్లో ఉన్నటువంటి దాన్ని డివైడ్ చేసి మూడు ట్రేలర్లు వేస్తారు సో ఇదంతా కొద్దిగా ప్రాసెస్ లేట్ అవుతుంది దానికి ఎప్పుడో ఫస్ట్ మన అందరికి తెలుసు ఫస్ట్ మనం పోస్టల్ బ్యాలెట్ ఒకటి రిజల్టే చూస్తాం కానీ ఇక్కడ పోస్టల్ బ్యాట్ ఓట్ల రిజల్ట్ లేట్ అవుతుంది ఎందుకంటే ఒకటి ఎంప్లాయీస్ సంబంధించింది తర్వాత ఎయిటీ ఇయర్స్ పైబడ్డ వాళ్ళందరికీ కూడా పోస్టల్ ఓట్లే ఉన్నాయి కాబట్టి వాళ్ళు లేట్ అవుతుంది ఈవీఎంలో మాత్రం స్టార్ట్ అయింది ఇంకా లే ఈవీఎం కౌంటింగ్ లేట్ కాదని అర్థమైపోతుంది మనం చూస్తున్నాం ఈవీఎంల జస్ట్ పది పదిహేను నిమిషాల్లో ఒక ఈవీఎం మిషన్ అయిపోతుంది వివీ ప్యాట్ చూసేస్తున్నారు వెంటనే కాబట్టి నా నేను అనుకుంటాను ఇంకొక అర్ధ గంటలో కనీసం ఒక మండలం పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది ఏడు మండలాల్లో అర్ధ గంటలో ఒక మండలం అయిపోతుంది భారత్ యా సంగ ఇప్పుడు రఘునందన్ రావు సొంత విలేజ్ కూడా ఇదే మండలం దానికి సంబంధించిన కౌంటింగ్ ఫస్ట్ రౌండ్ లో అయిందా ఇంకా కావాల్సి ఉందా లేదు 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 ఇప్పటిదాకా ఇంకా బొప్పాపూర్ సంబంధించినటువంటి కౌంటింగ్ రాలేదు ఇప్పుడు చిట్టాపూర్ కూడా కాదు ఇప్పుడు అయింది జస్ట్ చిట్టాపూర్ పక్క ఉన్నటువంటి విలేజ్ సంబంధించినటువంటి కౌంటింగ్ అది చిట్టాపూర్ కూడా ఇంకా కాలేదు అనుకుంటా సెకండ్ ఆర్ థర్డ్ రౌండ్ లో చిట్టాపూర్ ఉన్నట్టుంది ఎందుకంటే పక్కనే కాబట్టి బొప్పాపూర్ది ఇంకా రాలేదు అంటే రఘునందన్ రావు సొంత గ్రామానికి సంబంధించిన కౌంటింగ్ రౌండ్ ఇంకా రాలేదు బహుశా నెక్స్ట్ రౌండ్స్ లో ఉంటుంది ఇప్పుడైతే జస్ట్ దుబాక పక్కన గంభీర్పూర్ సంబంధించినటువంటి కౌంటింగ్ వచ్చింది అక్కడ మూడు వందల నలభై ఒకటి ఓట్ల లీడ్ లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఉన్నారు కాంగ్రెస్ చాలా పూర్ గా ఉంది అక్కడ ఆఫ్ కోర్స్ కాంగ్రెస్ కూడా అదే గెస్ట్ చేశారు ఎందుకంటే మా క్యాండిడేట్ చాలా దూరంలో తోగుటకి తర్వాత దుబ్బాక మండలానికి చాలా దూరం ఉంటుంది అదొక ఒక ఎట్లా ఉంటుందంటే కాన్సెన్సీ ఇటు నేషనల్ హైవే నుంచి స్టార్ట్ చేస్తే అంటే నార్సింగి ఏది ఆదిలాబాద్ హైవే ఉంది కదా హైదరాబాద్ ఆదిలాబాద్ హైవే ఆ హైవే నుంచి స్టార్ట్ చేస్తే అటు నిజామాబాద్ హైవే వరకు ఉంటుంది మళ్ళీ ఇటు రామాయంపేట దాకా ఉంటుంది చాలా విశాలమైనటువంటి కాన్సెన్సీ ఇది సో దుబ్బాకకి తర్వాత తోగుటకి అంటే కాంగ్రెస్ క్యాడెట్ ఊరన్ మండలం ఈ రెండింటికి చాలా దూరం ఉంటుంది గ్యాప్ చాలా ఉంటుంది సో వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కూడా దుబ్బాకలో మనం వీక్గానే ఉంటాం అనుకున్నారు అనుకున్నట్టుగానే చాలా తక్కువ ఓట్లు వచ్చే వాళ్ళకి వరద